Hi friends, last class lo ఒక షీట్ లో ఉన్న డేటా కోసం ఇంకొక షీట్ లో నుంచి ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకున్నా కదా ఈ క్లాస్ లో డిఫరెంట్ వర్క్ బుక్స్ లో డేటాని ఎలా సెర్చ్ చేయాలో ఈ చూడండి వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది షీట్ షీట్ 4 కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకు ముందు క్లాస్ లో ఏం చేశాను షీట్ 4 లో ఉన్న డేటా కోసం షీట్ 5 లో నుంచి సెర్చ్ చేశాను కదా అలా కాకుండా ఈ క్లాస్ లో మనము చూడండి దీన్ని తీసేస్తున్నానండి ఏం చేద్దాం నేను ప్రస్తుతానికి వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది ఫైల్ వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది ఫైల్ మార్క్స్ 1 కదా ఇంకో డాక్యుమెంట్ తీసుకుందామా సారీ ఇంకొక వర్క్ బుక్ తీసుకుందామా చూడు న్యూ తీసుకుంటున్నా కంట్రోల్ ఎన్ కొట్టానండి కంట్రోల్ ఎన్ కొట్టాను ఇది ఏరియా వర్క్ బుక్ చూస్తే కదా ఇక్కడ ఎక్సెల్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి మనకి టూ ఫైల్స్ ఉన్నాయి ఒకటి ఏంది మార్క్స్ 1 ఇంకోటి ఏంది బుక్ 2 మార్క్స్ 1 లో నుంచి మీన్ మార్క్స్ 1 మార్క్స్ 1 లో ఉన్న డేటా కోసం అది కూడా మార్క్స్ 1 లో షీట్ 4 లో ఉన్న డేటా కోసం బుక్ 2 లో అది కూడా షీట్ 1 లో నుంచి సెర్చ్ చేద్దామా చూద్దామా ఇక్కడ లేబుల్స్ టైప్ చేసేదా చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి స్టూడెంట్ నంబర్ స్టూడెంట్ నేమ్ తర్వాత వచ్చేసేసి ఇక్కడ ఏం టైప్ చేద్దాం టోటల్ యావరేజ్ చూడండి ఈ షీట్ ఐ మీన్ ఈ సెల్లో ఉన్న డేటా కోసం ఇది బుక్ టూలో షీట్ వన్లో బి వన్లో ఉన్న ఈ వన్ కోసం ఎక్కడ సెర్చ్ చేయాలి మార్క్స్లో షీట్ ఫోర్లో డేటా ఉంది కదా ఆ డేటాలో సెర్చ్ చేయాలి సెర్చ్ చేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగా జస్ట్ ఇక్కడ కసరించుకోండి నాకు ఇక్కడ ఏం కావాలా నేమ్ కదా ఫస్ట్ ఈక్వల్ కొట్టండి వీ లుక్అప్ ఏం చేయాలా బి వన్లో ఉన్న వాల్యూ కోసం ఎక్కడ సెర్చ్ చేయాలా ఇప్పుడు చూడు ఈ టాస్క్ బార్లో దీని మీద మౌసారి ఉంచండి ఏంటిది మార్క్స్ కదా దీని మీద క్లిక్ చేసి చూడు ఈ డేటాని డైరెక్ట్గా సెర్చ్ చేసుకోండి ఓకేనా ప్రస్తుతానికి నేను ఎక్కడున్నాను మార్క్స్లో ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చాను బుక్ టూలో నుంచి ఎందుకోసం వచ్చాను ఇక్కడికి డేటాని సెర్చ్ చేసేదాని కోసంగా ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాము ఇక్కడ చివరి ఉంది కదా ఈ ఫార్ములా బార్ ఉంది కదా ఈ చివరిలో కసరించి మీన్ కామా పెట్టి ఏం చేస్తారంటే నాకు కావాల్సింది ఏంది మార్క్స్లో షీట్ 4లో ఈ ఈ సెకండ్ కాలంలో ఏముంది నేమ్ కదా ఆ నేమే కదా కావాల్సింది మనకి ఇక్కడ ఏం చేయాలి 2 కాలం నెంబర్ ఇచ్చి జస్ట్ ఎంటర్ కొట్టేదా ఎంటర్ కొట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు బుక్ 2లోకి వెళ్ళిపోయారు వాల్యూ వచ్చిందా ఇక్కడ ఓకేనా ఇప్పుడు టోటల్ కనుక్కుందామా ఈక్వల్ టు కొట్టండి వీ లుక్అప్ బి వన్ ఏం చేయాలి బి టూ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మార్క్స్లోకి వెళ్ళాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఈ డేటాని సెలెక్ట్ చేసి ఎంచాలి కామా కొట్టి ఇప్పుడు ఎంచాలి టోటల్ ఎక్కడ ఉంది ఎన్నో కాలంలో ఉంది నైన్త్ కదా నైన్ కొట్టి బ్యాకెట్ క్లోజ్ చేసి జస్ట్ ఎండ కొట్టండి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు చూడు ఈక్వల్ టు వీ లుక్అప్ బి వన్ ఎక్కడికి వెళ్దాము మార్క్స్లో ఈ డేటాని సెలెక్ట్ చేసి ఏం చేద్దాము కామా 10 కొట్టి ఎంటర్ కొట్టండి ఓకేనా చూడండి ఇక్కడ డేటా మారద్దామా ప్రస్తుతానికి 1 ఇచ్చాను చూడు 1 ఎవరు బాను కదా అతను టోటల్ ఎంత 594 యావరేజ్ ఎంత 99 చూడండి ఇక్కడ కరెక్టేనా ఒక పని చేయండి 2 కొట్టండి 2 ఎవరు చూద్దామా 2 రాజేష్ వచ్చింది కదా ఇక్కడ కరెక్టేనా చూడండి 2 రాజేష్ కరెక్టే కదా 20 ఇచ్చి చూద్దామా 20 శ్రీను కరెక్టేనా అర్థమవుతుందా ఇప్పుడు వచ్చేసి ఈ మార్క్స్ అనే ఫైల్ ఉంది కదా ఈ ఫైల్ని ఓపెన్లోనే ఉంచబడలేదండి దీన్ని క్లోజ్ చేస్తాను ప్రస్తుతానికి చూడు ఇక్కడ ఓపెన్ చేద్దాం ఇక్కడ ఫార్ములా చూడండి ఈక్వల్ టు వీ లుక్అప్ బి కామా చూడు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఈ ఫార్ములా ఎప్పుడు ఎలా ఉంది గమనించారు కదా ఓపెన్ చేద్దాం ఇప్పుడు మార్క్స్ అనే ఫైల్ ఉంది కదా దాన్ని క్లోజ్ చేసేదా ఇప్పుడు చూడండి ఫార్ములా ఏమైంది ఇక్కడ కనిపిస్తుందా బి వన్ సి డ్రైవ్లో యూసర్స్లో ఆదిత్య మెయిన్లో డాక్యుమెంట్స్లో అర్థమవుతుందా పాత వచ్చేసింది కదా ఇక్కడ అంటే ఒక ఫైల్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్క్స్ అనే ఫైల్ ఉంది కదా ఇంతకుముందు ఓపెన్లో ఉండింది ఓపెన్లో ఉన్నప్పుడు మన డేటాని సెర్చ్ చేయగలిగాం కదా ఇప్పుడు ఓపెన్లో లేదు కదా ఇప్పుడు సెర్చ్ చేయగలమా సెర్చ్ చేయగలమండి ఇప్పుడు చూడు 1 కొట్టండి 2 కొట్టండి మారుతుందా 3 కొట్టండి 4 కొట్టండి డేటా మారుతుందా అర్థమైందా ఓకే ఫ్రెండ్స్ ఈ మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్